రాస్తున్నారు ఎటువంటివి దానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అంటూ రాశారు దానమేకం కలవు అని శాస్త్రవచనం ఎటువంటి వస్తువులు దానం చేస్తే అంటే ఇప్పుడు మనం ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక వస్తువు ఆ వస్తువు వారి దగ్గర లేకపోతే మనమిచ్చినటువంటి వస్తువును వారు వినియోగించుకుంటే వెంటనే దాని పుణ్యం వస్తుందమ్మా అయితే ఎటువంటి వస్తువులు పూర్వకాలంలో దానమంటే భూదానం ఇచ్చేవారు షోడశ మహాదానాలు ఉన్నాయి సువర్ణదానము గోదానము భూదానము హిరణ్యదానము వస్త్రదానము అన్నదానము విద్యాదానము ఎన్ని ఉన్నాయి ఏ దానికి అదే గొప్ప అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు ఎందుకంటే తృప్తినిస్తుంది కానీ ఇంకొద్ది మంది చెప్పారు అన్నదానం కంటే విద్యాదానం గొప్పది అని ఎందుకు విద్యాదానం గొప్పది అంటే అన్నం కడుపు నిండా పెట్టేసిన తర్వాత ఇక చాలు అంటాం తృప్తి పడతాం ఒక మూడు గంటల తర్వాత లోపలిది భస్మం అయిపోతుంది జటడాక్ని భస్మం చేసేస్తుంది ఆ తర్వాత ఆకలి అవుతుంది మరల ఎవడు పెడతాడా ఎదురుచూస్తూ ఉంటాం కానీ విద్యాదానం అనేటువంటిది ఒక్కసారి పెట్టిన తరువాత ఆ విద్య తరిగిపోదు రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఎవడు దాన్ని దొంగలించలేడు డబ్బిస్తే ఎవరైనా దోచుకోవచ్చు అన్నం పెడితే అరగవచ్చు బంగారం దానం చేస్తే అది పోవచ్చు కానీ పోకుండా ఉండేది రోజులు గడుస్తున్నా కొద్ది వృద్ధి పొందేది ఎవడి చేత దొంగలించబడనటువంటిది ఏదైనా ఈ జగత్తులో ఉంది అంటే విద్యాదానమే అన్నిటికంటే గొప్పది ఎంత గొప్ప దానం అండి నీకు వచ్చినటువంటి చదువును పది మందికి చెప్పేటువంటి అవకాశం విద్యాదానం కావున నన్ను అడిగితే అంటి దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పదమ్మా ఎందుకంటే అది దానం ఇచ్చిన తర్వాత అతడు చాలా గొప్ప వ్యక్తి అయిపోతాడు అది ఎవరు కూడా దొంగలించలేరు అతనిలో నుంచి ఎవరు తీసివేయలేరు విద్యను ఎవరు ఎవరు తీసివేస్తాడు కాబట్టి విద్యాదానం ఇవాళ చాలామంది అనుకుంటారు అందరికంటే సాఫ్ట్వేర్ జాబ్స్ గొప్ప లేకపోతే ఇవి కానీ ఒక ఉపాధ్యాయుడి కంటే ఒక ప్రొఫెసర్ కంటే ఉత్తమోత్తమైనటువంటి ఉద్యోగం ఇంకొకటి ఉండదు ఆచార్యుడు అంటారు బడిపంతులు బతకలేక బడిపంతులు అని ఒకప్పటి సామెత కానీ బడిపంతులు జీవితం ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర చాలా గొప్పది ఇవాళకి నేను అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డెబ్భై ఏడు ఎనభైలో పుట్టినటువంటి మా తే తరమైతే ఏదే ఉంది మాదిందో మా తరమే లాస్ట్ అనుకుంటా ఎందుకంటే గురువులతో సంబంధం ఉన్నటువంటి శిష్యులు ఇప్పటికీ నన్ను అడిగితే నేను మా ప్రైమరీస్ ఉపాధ్యాయులు ఎవరో ఇప్పటికి నేను పేర్లు చెప్తా ఉపాధ్యాయులు ఎవరు అన్నప్పుడు కానీ ఇప్పటి పిల్లల్ని అడగండి మీరు మీ ఫస్ట్ క్లాస్ టీచర్ పేరేంటి క్లాస్ టీచర్ పేరు ఏంటి మ్యాథ్స్ టీచర్ అంటే ఎవ్వరూ చెప్పరు పోయింది ఆ సంప్రదాయం పోయింది గురు శిష్య సంప్రదాయం పోయింది ఎందుకంటే చెప్పేటువంటి వారికి విద్య బోధిస్తున్నాము అన్నటువంటి ప్రజ్ఞ లేదు నేర్చుకునేటువంటి వాడికి అంతకంటే లేదు ఇక కరోనా పుణ్య పుణ్యమా అని ఇవన్నీ పోయి ఇంకా పాడైపోయింది కాబట్టి విద్యాదానం అన్నిటికంటే గొప్పది ఈ సందర్భంగా అందరికీ ఒక్క మాట నేను మనవి చేస్తున్నా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారో ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారో ప్రొఫెసర్లుగా ఆచార్యులుగా వీరిని మించినటువంటి దాతలు ఇంకొకరు లేదు మీరు డబ్బులు పుచ్చుకొని ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీ డ్యూటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిర్వర్తిస్తే అంతకంటే గొప్ప దానం ఇంకొకటి లేదు కావున అన్ని దానాల్లోకి వెళ్ళిన విద్యాదానం మంచిది విద్యను దానం చేస్తే వృద్ధి పొందుతుంది కావున చాలా వచ్చే వచ్చే జన్మల్లో కూడా ప్రజ్ఞ పెరుగుతుంది కావున దానం ఏది చెయ్యాలి అన్నప్పుడు నీ దగ్గర ఏదైతే ఉందో అది దానం చేయి అది దానం చేస్తే ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది అలాగే ఇంకో ఇంకొక మాట కూడా నేను చెప్తాను ఈ సందర్భంలో ఏదైనా దానం ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వాలి ఇప్పుడు వస్త్రం ఇస్తాం ఎవరికైనా దా ఇప్పుడు ఇంట్లో కొనుక్కునేటప్పుడు మనం అనుభవించేటప్పుడు మంచి వస్త్రం దానం ఇచ్చేటప్పుడు క్వాలిటీ లేనిది ఇవ్వకూడదు నువ్వు ఏది కట్టుకుంటే అదే వస్త్రదానం చెయ్యి నువ్వు ఏది తింటే అదే అన్నదానం చెయ్యి నువ్వు ఏం చదువుకుంటే ఆ చదువునే దానం చెయ్యి అప్పుడే దానం కిందికి వస్తుంది కానీ దానం ఇచ్చే వస్తువు దానం ఇస్తున్నా కదా అని తక్కువ స్థాయిలో పుచ్చుకునేటువంటి వారిని తక్కువ స్థాయిలో చూస్తే అంతకంటే నరకం ఇంకొకటి కూడా ఉండదు అదే మనకు బలిచక్రవర్తి కథ ఆ కథ కూడా మనం తెలుసుకోవాలి వామనుడు వెళ్ళి దానం అడిగాడు బలిచక్రవర్తిని బలిచక్రవర్తి కూడా చాలా గొప్పగా దానమిచ్చే ప్రయత్నం చేశాడు కావున ఇటువంటి కథలు మనం తెలుసుకుంటే దానం ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యాలో తెలుస్తుంది అపాత్రాదానం కూడా చెయ్యకూడదు ఇంకొక్క మాట అంటే యోగ్యత లేని వాడికి కూడా దానం ఇవ్వకూడదు బాగా కడుపు నిండా భోజనం తినేటువంటి వాడికి వెళ్ళి నువ్వు భోజనం పెట్ట అవసరం లేదు ఎవరికి లేదో వాడికి ఇవ్వాలి కాబట్టి పాత్రత తెలుసుకొని దానం ఇస్తే ఇంకా పుణ్యం వస్తుంది